భోజనం చేసిన వెంటనే అది చేస్తే మీ ఆరోగ్యానికి మీరే స్వయంగా బై బై చెప్పినట్లే. జాగ్రత్త. మన పెద్దలు ఆయుర్వేదం చదువుకున్న వాళ్ళు కొన్ని చేసిన తర్వాత కొన్ని చేయకూడదు అని ఎప్పుడూ చెప్తూనే ఉంటారు. మనం నిర్లక్ష్యం చేస్తుంటాం. ప్రతిదీ ఆచి తూచి తీరి ప్రకారం చేయాలా చాదస్తం కాకపోతే అని లైట్ తీసుకుంటాం. కానీ అవే ఒక్కోసారి చిన్న చిన్న అనారోగ్యాలుగా మొదలై పెద్ద రోగాలుగా మారుతాయి. మనని జీవితాంతం వేధిస్తాయి. అప్పుడు కాలచక్రంలో వెనక్కి వెళ్ళి ఆ రోజుల్లోకి వెళ్ళి మార్చుకోలేం కదా. కాబట్టి కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటే చాలా విషయాలు మనకు అనుకూలంగా ఉంటాయి. మనలో ఒక్కొక్కరికి ఒక్కో అలవాటు ఉంటుంది. ముఖ్యంగా భోజనం చేసిన తర్వాత కొందరు సిగరెట్ అంటిస్తే మరికొందరు తాంబూలం సేవిస్తారు. ఇంకొందరు తిన్న వెంటనే పరిగెత్తికెళ్లి మంచం ఎక్కితే మరికొంతమంది టీ గానీ కాఫీ గానీ తాగేస్తారు. ఇలా భోజనం చేసిన తర్వాత ఒక్కో విధంగా చేస్తారు. ఇంకొంతమంది అయితే ఉత్సాహంగా వాకింగ్ చేస్తారు. అయితే భోజనం చేసిన వెంటనే ఏ పని చేయడం కరెక్ట్? ఏది ప్రమాదం? భోజనం చేసిన తర్వాత చేయకూడని పనులేమిటో, వాటి వల్ల ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా సిగరెట్. ఈ అలవాటు చాలా మందిలో ఉంటుంది. అన్నం తినగానే వెంటనే సిగరెట్ కాల్చాల్సిందే, లేకపోతే తిన్న సాటిస్ఫాక్షన్ లేదు అన్నట్టు ఫీల్ అవుతారు. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, సాధారణ సమయంలో ఎవరైనా కాల్చే ఒక సిగరెట్ భోజనం చేశాక కాలిస్తే అది 10 సిగరెట్లను కాల్చిన దాంతో సమానం అవుతుంది. దీంతో క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ. సో భోజనం తర్వాత ధూమపానం అస్సలు చేయకూడదు. అంటే మిగతా సమయాల్లో చేయవచ్చని కాదండోయ్, భోజనం తర్వాత చేస్తే రిస్క్ ఎక్కువ అని. తర్వాత పండ్లు. మజ్జిగన్నంలో మామిడి పండు తినడం లేదా భోజనం చేయగానే ఏ అరటిపండో తీసుకోవడం మనలో అనేక మందికి ఉన్న అలవాటు. కానీ అలా తినకూడదని సైన్స్ చెప్తోంది. అప్పటికే శరీరంలోకి గ్లూకోజ్ ఆహారంతో కావలసినంత వెళుతుంది. దానికి ఈ పండ్ల ద్వారా కూడా గ్లూకోజ్ని పంపితే ప్రమాదం అంటోంది సైన్స్. అంతేకాదు, భోజనం చేసిన వెంటనే పండ్లు తీసుకుంటే కడుపు మొత్తం గాలితో నిండిపోతుంది, గ్యాస్ ట్రబుల్ వచ్చి చేరుతుంది. భోజనం చేయడానికి కనీసం 2 గంటల ముందు కానీ 2 గంటల తర్వాత కానీ పళ్లను తీసుకోవాలి. ఇక అదేం లెక్కో కానీ కొందరు భోజనం చేశాక టీ కాఫీ వంటివి తాగుతూ ఉంటారు. అది తప్పే అంటారు పరిశోధకులు. భోజనం చేశాక కాఫీ టీలు తాగితే కడుపులో యాసిడ్స్ ఎక్కువగా విడుదలై అసిడిటీ సమస్య వస్తుంది. దీంతోపాటు తిన్న ఆహారం కూడా సరిగా జీర్ణమవదు. ఎందుకు లేనిపోని సమస్యలు తెచ్చుకోవడం? తర్వాత బెల్ట్. అలాగే మీకు బెల్ట్ పెట్టుకునే అలవాటు ఉంటే భోజనం చేసిన వెంటనే బెల్టును లూజ్ చేయకండి. అలా చేస్తే లోపల ఎక్కడన్నా ఇరుక్కుపోయిన ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. బెల్ట్ పెట్టుకునే అలవాటు లేకపోతే అసలు గొడవే లేదు. తరువాత స్నానం. కొన్ని కుటుంబాల్లో భోజనం తిన్న తర్వాత స్నానం చేసే అలవాటు ఉంది. అయితే మన వైపు తక్కువ గానీ అలా తిన్న వెంటనే స్నానం అస్సలు చేయకూడదు. అలా చేస్తే రక్తం అంతా చేతులు కాళ్ల దగ్గరికి పాకి పొట్ట దగ్గర తక్కువవుతుంది. దీంతో జీర్ణ ప్రక్రియ నెమ్మదించి జీర్ణ సామర్థ్యం కూడా తగ్గి రకరకాల ఆరోగ్య సమస్యలు వస్తాయనటంలో సందేహమే లేదు. ఇక నిద్ర. ఇక ఇది చాలా చేసేదే. భోజనం చేసిన వెంటనే నిద్రపోవడం చాలా మందికి అలవాటు. కానీ అలా చేయకూడదు. తిన్న వెంటనే నిద్రిస్తే ఆహారం సరిగ్గా జీర్ణం కాదు, గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి. కాకపోతే ఎక్కువసేపు గాఢ నిద్రపోకుండా ఓ 10 నిమిషాలు అలా నడుము వాల్చి కళ్ళు మూసుకోవడం వరకు చేయొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.